నమస్కారం మన ఛానల్ కి స్వాగతం ఈ రోజు టాపిక్ కేవైసి అంటే ఏంటి మన వివరాలు అంటే మన వివరాలు అంటే మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తర్వాత ఏ బ్యాంకు బ్రాంచ్ ఏంటి దాని ఐఎఫ్ఎస్సి నెంబర్ ఏంటి ఇవన్నీ మన అకౌంట్ నెంబర్తో సహా పేరుతో సహా అన్ని వివరాలు ఇవన్నీ బ్యాంకులో ఉంటాయి అంటే మనం ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసామో ఆ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు నెంబర్ కానీ ఇవన్నీ అడుగుతారు సరే అది ఇస్తారు మనం అక్కడి నుంచి ఒక క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మనం తీసుకుంటాం మన ఆపరేషన్స్ మనం చేసుకుంటూ ఉంటాం ఇది నార్మల్గా జరిగేటువంటి ప్రక్రియ అసలు ఈ నేరస్తులు ఈ అకౌంట్స్లోకి ఎలా రాగలుగురు ఇప్పుడు సైబర్ నేరస్తులు ఉన్నారు ఈ అకౌంట్స్ ఈ నెంబర్స్ వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఇది ఏమంటారంటే వాళ్ళు ఏ రకంగానైనా ఈ అకౌంట్స్ పట్టుకోవచ్చు అంటున్నారు ఎలా పట్టుకుంటారు యాక్సెస్ ఉండాలి కదా బ్యాంక్ తోటి ఏదో రకమైన లింకు దొరకాలి కదా ఏ లింకు బ్యాంక్ నుంచి లేనప్పుడు వాళ్ళు ఈ అకౌంట్ నెంబర్లు ఎలా పట్టుకుంటగలుగుతున్నారు తర్వాత ఈ అకౌంట్ నెంబర్కి అనుసంధానంగా ఉన్న ఫోన్ నెంబర్లు వాళ్ళ చేతికి ఎలా వెళ్తున్నాయి ఇది చాలా ఒక గోప్యంగా ఉంచాల్సిన సమాచారం వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళుతోంది అనేటువంటిది చాలా అంటే గందరగోళంగా తయారైపోయింది ఎందుకంటే ఈ మధ్యన మా ఏరియాలో మా ఇంటి పక్కనే ఉంటున్నటువంటి ఒక ఆయన పేరు పూచయ్య ఎలక్ట్రీషియన్ ఆయన ఒక ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు పెట్టుకుని ఎలక్ట్రిక్ వైరింగ్ అంతా చేస్తూ ఉంటాడు ఆయన అంటే మాస్టర్లకే మాస్టర్ వాళ్ళు వాళ్ళ విద్యలో ఆ వైరింగ్ విద్యలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు ఒక 20 ఏళ్ళ మట్టే 30 ఏళ్ళ మట్టే చేస్తున్నాడు ఆయన చాలా చక్కగా చేస్తాడు అదంతా వేరే సంగతి మాస్టర్ ఆయన అయితే ఆయనకి ఈ రకమైనటువంటి ఒక అంటే ఈ నాలెడ్జ్ లేదు ఈ నాలెడ్జ్ తెలియదు బ్యాంకింగ్ గురించి ఈ మెసేజ్లు ఇవి అది ఆయనకి తెలియదు కేవైసీ అవి ఏమీ తెలియదు ఆయనకి ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఇంట్లో ఫోన్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలే ఆ ఫోన్ చూడమ్మా ఏదో మెసేజ్ వచ్చిందని చూపించాడు ఆయన చూపిస్తే అందులో ఏముంది మీ డెబిట్ కార్డు డేట్ అయిపోయింది వ్యాలిడిటీ అయిపోయింది మీరు ఆ డెబిట్ కార్డు పట్టుకుని కనుక ఏటీఎంకి వెళ్తే మీకు డబ్బులు రావు దాన్ని మీరు రెన్యువల్ చేయించుకోవాలి ఇమీడియట్గా రెన్యువల్ చేయించుకోకపోతే మీరు ఈ డెబిట్ కార్డు ఇదైపోతుంది అంటే ఇన్వాలిడ్ అయిపోతుంది వ్యాలిడ్ చేయించుకోవాలి ఇమీడియట్గా అని ఒక మెసేజ్ వచ్చింది ఈయన చూపించాడు చూపిస్తే మెసేజ్ రావటంతో పాటు ఒక ఫోన్ వచ్చింది ఇలా బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాం ఇలాగ మీరు ఇలా మెసేజ్ పెట్టాం మీరు రిప్లై ఇవ్వలేదు మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పాన్ డీటెయిల్స్ ఇవన్నీ అప్పుడైనా వీళ్ళకి అర్థం కాలే మరి చదువుకున్న వాళ్ళు కదా ఏం చదువుతున్నారండి ఏం చదువుతున్నారు ఇలాంటివి తెలియాలి కదా అవి తెలియదు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేశారు పాన్ నెంబర్ ఇచ్చేశారు వివరాలు అన్నీ ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత చూడండి మీది ఇప్పుడే రెన్యువల్ అవుతుంది ఇమ్మీడియట్గా రెన్యువల్ చేస్తాం మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని చెప్పండి సరే ఓటీపీ వచ్చింది మళ్ళీ వాళ్ళకి ఓటీపీ చెప్పారు మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది అది చెప్పారు తీరా చూస్తే ఇతనికి డౌట్ వచ్చింది ఏమిటిది బ్యాంక్ అంటాడు బ్యాంక్ అంటే ఇదేంటి ఆ బ్యాంకులో కొంతమంది ఈయన తెలిసిన వాళ్ళు ఉన్నారు అరే ఇలాగ ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇది అయిపోతుంది అంటాడు అయిపోతే ఏముంది తర్వాతైనా మనం చేసుకోవచ్చు కదా అని ఆయనకి ఐడియా వచ్చి అది తీసి గబగబా బ్యాంక్ వెళ్ళాడు బ్యాంక్ వెళ్ళి ఇది అకౌంట్ ఇలా అయింది ఇలా వచ్చేయండి చూపించేటప్పటికి అప్పటికో 100,000 రూపాయలు ఈయన బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాయి వేరే అకౌంట్ ఇంకా అక్కడి నుంచి ఏ అకౌంట్కి వెళ్ళే ఈ ఎవరు ఏ బ్యాంకులో కట్ అయ్యాయి ఏ అకౌంట్లో కట్ అయ్యాయి ఇప్పుడు ఈ నా అకౌంట్లో కట్ అయ్యే 100,000 రూపాయలు ఏ అకౌంట్కి వెళ్ళేయండి అది బ్యాంకుకి తెలీదా బ్యాంక్ వాళ్ళకి తెలీదా మరి తెలియకుండా ఏ అకౌంట్కి పంపించారు ఏ అకౌంట్కి వెళ్ళి క్రెడిట్ అయింది అది ఆ వివరం ఎందుకు ఉండదు మీ దగ్గర అది కనుక్కుంటాం ఇమ్మీడియట్గా ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఏదో సైబర్ పోలీసులు కంప్లైంట్ చేశాడు
ఇదంతా ఇదంతా ఏంటంటే ఆ డబ్బులు వస్తాయా రావో కూడా తెలియదు. అవతల వాడిని మేము పట్టుకుంటాం, ఎలాగైనా అది తెలిసిపోతుంది, ఆ డబ్బులు వచ్చేస్తాయి మీకు అని బ్యాంకులో చెప్తారు. చెప్తారు, నెక్స్ట్ టైం వెళ్తే పట్టించుకోరు. ఎందుకంటే ఎవరికి సంబంధం ఇది? ఇలాంటి అనేక విషయాల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇలాగ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక అకౌంట్ నుంచి బ్యాంక్ వాళ్ళది తెలియకుండా వెళ్ళింది అని చెప్పేటువంటి వీలు లేదు, వాళ్ళు బాధ్యత వహించాల్సిందే అని తీర్పులు కూడా వచ్చాయి. అవన్నీ కూడా ఆ తీర్పులన్నీ సర్క్యులేట్ అయ్యాయి. బ్యాంకులు వాళ్ళకి తెలుసు, అయినా తప్పించుకు తిరుగుదాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ పోర్టల్లో చూస్తే 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఇలా ఈ అమౌంట్స్ బదిలీ అవుతూనే ఉన్నాయి. దీనికి జాంతార్ అంటే జార్ఖండ్ అక్కడ అది సెంట్రల్ పాయింట్, అక్కడి నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ తరహా నేరాలు చేసేదంతా వాళ్లే అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఢిల్లీ, బొంబాయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం తర్వాత ఎన్నో ప్రముఖ నగరాల్లో, ప్రముఖ పట్టణాల్లో వీళ్ళు వ్యాపించేశారు. వీళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరిని, ఏ బ్యాంక్ అంటే ఎస్బీఐ, తర్వాత ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అన్నీ ఇలాంటి బ్యాంకులు, పెద్ద పెద్ద బ్యాంకుల ఖాతాదారులనే టార్గెట్గా చేస్తున్నారు. అంటే ఆ ఖాతాదారుల అకౌంట్స్లో ఎంత ఉంది అన్నది కూడా వీళ్ళు ట్రాప్ చేయగలుగుతున్నారు. అంటే ఆ డేటా వాళ్ళకి ఎలా వెళుతుంది, ఇది చాలా ఎందుకంటే కలవర పెడుతున్న సమస్య. ఎప్పుడు ఎవరిని అకౌంట్ నుంచి ఎక్కడికి పోతుంది అంటే ఏదో వస్తాయి మెసేజ్లు, ఏదో చేస్తారు, మన అకౌంట్ నుంచి డబ్బులు సడన్గా వెళ్ళిపోతాయి లక్షలు లక్షలు అంటే ఏమిటిది మరి? ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం ఏమవుతుంది? ఆ బ్యాంకింగ్ వ్యవస్థ దీనికి బాధ్యత వహించదా? ఇప్పుడు మన అకౌంట్లో మనం డబ్బులు వేసుకోవటానికి మనం అదంతా ఫిలప్ చేసి సంతకం పెట్టి అన్నీ చేసి ఒక టెలిఫోన్ నెంబర్ తప్పేస్తే ఇది కరెక్ట్ చేయండి అని మన బ్యాంకులో వెళ్తే మన డబ్బులే మనకి ఇస్తారు. ఒక సిగ్నేచర్లో, చెక్ బుక్ మీద ఒక సిగ్నేచర్లో, చెక్ మీద చిన్న తేడా వస్తే చెక్ యాక్సెప్ట్ కాదు. మనం ఇచ్చిన చెక్కులు కూడా వెనక్కి వస్తాయి, ఏమాత్రం తేడా ఉన్నా. మరి ఇంత పాటించే మీరు, మీ దగ్గర మా డబ్బు దాచుకున్నాం, మా డబ్బు మీ దగ్గర ఉంది, మీరు పెట్టారు ఈ సిస్టమ్స్ అన్నీ. ఈ సిస్టమ్స్ అన్నీ ఎందుకు పెట్టారు? సెక్యూరిటీ పర్పస్కి పెట్టారు. వినియోగదారుడికి లాభం ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి డబ్బులు అనేది పెట్టారు. ఆ పెట్టినప్పుడు మరి ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలి? అసలు వాళ్ళకి యాక్సెస్ ఎలా అవుతుంది? మీ అకౌంట్స్ వాళ్ళకి యాక్సెస్ ఎలా అవుతాయి? అలా అవుతున్నప్పుడు అవి అవ్వకుండా చూసేటువంటి ప్రత్యామ్నాయ చర్యలు మీరు చేపట్టాలా, వినియోగదారుడు చేపట్టాలా? తప్పేవారిది బ్యాంకుల వాళ్ళదా, వినియోగదారుడా? ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఏమంటారంటే బాధితుడు వెళ్ళినప్పుడు మీరు అది అర్థం చేసుకుని ఏ రకంగా దాన్ని పరిష్కరించి మనం చెయ్యాలి, పోలీసులకు ఏ రకంగా ఇన్ఫార్మ్ చేయాలనే వ్యవస్థ కూడా బ్యాంక్ వాళ్ళు రూపొందించాలి. బ్యాంకుకు రెస్పాన్సిబిలిటీ లేదా? మరి అటువంటిప్పుడు నమ్మకం ఏమవుతుంది ప్రజల్లో? మీ పట్ల నమ్మకం ఎలా ఉంటుంది? ఆ నమ్మకం వమ్మైపోతే ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థకి విలువేముంది? ఈ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు విలువ ఉంది అంటే అది నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితికి ఇప్పుడు బ్యాంకులు వచ్చేసే పద్ధతికి వచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే అలాగే ఉంది. ఎన్ని లక్షలాది కేసులు అండి, ఎన్ని లక్షలు పోయి దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి? పోగొట్టుకోవటమేనా? అంటే పోగొట్టుకున్న వినియోగదారుడు వాడి కర్మ వాడేనా? బ్యాంకులు బాధ్యత వహించాలని కోర్టులు తీర్పులు ఇచ్చినా కూడా వాటిని బేఖాతరు చేస్తే బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది, బ్యాంకింగ్ వ్యవస్థ చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన రోజులు వస్తాయి. ఖచ్చితంగా వినియోగదారులు ఈ విషయాన్ని అంత తేలిక తీసుకోరు. ఎందుకంటే ఇది డబ్బుతో సంబంధించిన వ్యవహారం, కష్టపడి సంపాదించిన డబ్బు దాచుకుంటారు మీ దగ్గరకు వచ్చి బ్యాంకుల్లో. ఇదేమీ నల్లధనం కాదు, ఎక్కడెక్కడో దాచుకోవటానికి కష్టపడి తీసుకొచ్చి అవసరాలకు ఉంటాయని బ్యాంకుల్లో దాచుకుంటే దానికి కూడా దోపిడీ గురి చేసే విధానానికి మీ సంవిధానాలు ఉంటే ఇక వినియోగదారుడికి కష్టానికి
ఫలితం ఎక్కడ, అనేక కొత్త అంశాలతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను దీవించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.